Hi everyone, this is Ram from SES Sainik Academy, Visakhapatnam. So, manam, evaraithe Sainik School entrance test kosam prepare avutunaro, meer cheyalasina panulu enti, cheyakudani enti. Actually, never give up on what you really wanted. Yes, meer edaina kavali anukunte, dani gurinchi kachithanga దానిపైనే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు దీని గురించి ఒక పోయం ఉంది, తెలుగు తెలిసిన వాళ్ళకైతే. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్ట నేని బిగియ పట్టబలి, పట్టు విడిచుట కన్నా పడి చచ్చుట ఏ మేలు అని. అంటే ఏంటి, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానిని ఖచ్చితంగా సాధించేటప్పుడు మనకి రకరకాల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఓకే, దాని మీద విసుగు వస్తుంది. ఎందుకంటే సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదు. మనం కష్టపడాలి, మన చెమటని చిందించాలి, మన బ్రెయిన్కి వర్క్ ఇవ్వాలి, అన్నిటినీ కొన్నింటినీ త్యాగం చేయాలి. అన్నిటినీ కాకపోయినా కొన్నింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ త్యాగం చేయాల్సి ఉంటుంది. మన బుక్స్, మన క్లాసెస్, మన ఎగ్జామ్స్, వీటి గురించి మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి యాజ్ యూజువల్గా కొన్నిసార్లు మనకి నిస్పృహ, నిరాశ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే నేను చేయగలను, చేయలేను, నా వాళ్ళు అవుతుందో కాదో, నాకు మార్క్స్ సరిగ్గా రావటం లేదు, మిగతా వాళ్ళు ఫస్ట్ వస్తున్నారుగా నేను రావటం లేదు, నేను బెస్ట్ అనిపించుకోగలనా, నేను చేస్తున్నటువంటి ఈ జర్నీలో సక్సెస్ సాధించగలనా, ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది సైంటిస్టులు కూడా చిన్నప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు కూడా స్టెప్ వేసేటప్పుడు తడబడుతూ వేశారు, కానీ వాళ్లలో ఉన్నటువంటి ప్రతిభ కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు, ఎస్, ఇప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించండి. నేను చేస్తున్నటువంటి పని ఏంటి అని నువ్వు చేస్తున్నప్పుడు ఆలోచిస్తే సక్సెస్, హాఫ్ ఆఫ్ ద సక్సెస్ వచ్చినట్లే. ఎస్, మనలో చాలా మంది చేస్తున్నటువంటి పని ఏదో ఒక రకంగా చేసేస్తూ ఉంటాం, కానీ ఆ పని గురించి పూర్తిగా ఆలోచించి చేస్తే మాత్రం అది సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది చాలా చాలా గొప్పది అన్నిటికంటే కూడా. అలాంటి గొప్ప హ్యూమన్ బ్రెయిన్ని మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. దీని గురించి నేను చాలాసార్లు ఒక విషయాన్ని మీకు ప్రస్తావిస్తూ వచ్చాను, మన బ్రెయిన్ ఎలాంటిది, అది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి. ఉదాహరణకి మీ దగ్గర ఒక పారాచూట్ ఉంది. ఆ పారాచూట్ని మీరు ఒక ప్రమాదంలో ఉన్నారు, లేదా హెలికాప్టర్లో ఉన్నారు. ఆ హెలికాప్టర్ అనేది సంథింగ్ ఏదో యాక్సిడెంటల్గా సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మీరు అక్కడ హెలికాప్టర్లోంచి మీరు జంప్ చేయాలి. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పారాచూట్ని మీరు జస్ట్ ఇలా గట్టిగా హోల్డ్ చేసి, మొత్తాన్ని హోల్డ్ చేసుకుని దూకేస్తే గనక, జంప్ చేస్తే గనక మీరు దాని నుంచి, ఆ ప్రమాదం నుంచి బయటపడలేరు. అప్పుడు ఏం చేయాలి, ఆ పారాచూట్ని ఓపెన్ చేయాలి. ఎస్, మీరు ఓపెన్ చేస్తే సేఫ్గా ల్యాండ్ పైన సక్సెస్ఫుల్గా మీరు ల్యాండ్ అవుతారు. కానీ ఓపెన్ చేయకుండా పారాచూట్ని మీ బ్యాగ్లో పెట్టుకుని జిప్పేసేసి దూకేస్తారా, దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు కూడా, మీకైతే బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ ఓపెన్ అప్ చేయాలి. అంటే ఓపెన్ చేయడం అంటే ఆ బ్రెయిన్తో ఆలోచించాలి, మీరు ఆలోచించట్లా. సో ఓపెన్ చేయని బ్రెయిన్లన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసిన పారాచూట్లు లాంటివి. ఓపెన్ చేసే బ్రెయిన్స్ ఉంటేనే సక్సెస్ని మీరు సాధించగలరు. ఎస్, మీకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మీరు కూడా చేయగలరు, కానీ మనసు పెట్టడం లేదు. ఇంకా చిన్నపిల్లల అల్లరి చేస్తూ, అవసరం లేని వీడియోస్ని చూస్తూ, అది అవసరం లేని కాలక్షేపం చేస్తూ, టీవీలు చూస్తూ, మీ పేరెంట్స్ ఎంత చెప్పినా వినకుండా, వాళ్ళ మాట పట్టించుకోకుండా, మీ పని మీరు చేయకుండా ఇండిసిప్లిన్గా ఉండడం వల్ల మీరు సక్సెస్ సాధించలేరు. మీకు తెలుసు, మీకంటే సీనియర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి నేను ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తున్నాను. ఎందుకు, మీలో ఒక అవేర్నెస్ రావాలి, మీలో కాంపిటేటివ్నెస్ పెరగాలి. మరి అవన్నీ కూడా మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నేను అవ్వాలి అనుకోవాలి తప్పితే ఆ టైంకి అనుకుంటున్నారు, కానీ తర్వాత క్లాసెస్ చూసేటప్పుడు అనుకోవటం లేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా వీళ్ళ గురించి ఆదర్శం తీసుకొని మీ సక్సెస్ఫుల్ జర్నీలో వీటిని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరికీ.